హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిహెన్హెచ్ అగ్రికల్చర్ ఛానల్. సో రైతులకైతే గుడ్ న్యూస్ చెప్పుకోవచ్చు. రోజు రోజుకైతే అంతర్జాతీయ మార్కెట్లు అయితే పదిదలు పెరుగుకుంటూ పోతున్నాయి. సో మంచి విషయమే. సో దానికంటే ముందు ఛానల్ని కొత్త వారు పాతవారు సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా ఛానల్ని కాస్త సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి రైతులు. థ్యాంక్ యూ. ముందుగా మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే కనిష్ట ధర చూసుకుంటే 5,460 రూపాయలుగా పలికి, గరిష్ట ధర వచ్చి 7,849 రూపాయలుగా పలికింది. సో ఆధునిక వ్యవసాయ మార్కెట్ అంటే ఆంధ్రప్రదేశ్లో అయితే హైయెస్ట్ ప్రైజ్ అండి, బాగానే పెరిగింది. సో మంచి విషయం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇకపోతే గుజరాత్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 6,500 పలికి, గరిష్ట ధర వచ్చి 8,800 పలికింది. హర్యానా రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 6,000 ఉండగా, గరిష్ట ధర వచ్చి 7,300 ఉన్నది. కర్ణాటక రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 6,006 రూపాయలుగా ఉండి, గరిష్ట ధర వచ్చి 7,920 రూపాయలుగా పలికింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 6,000 పలికి, గరిష్ట ధర వచ్చి 7,000 పలికింది. మహారాష్ట్ర రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 7,380 రూపాయలుగా పలికి, గరిష్ట ధర వచ్చి 7,850 రూపాయలు ఉన్నది. రాజస్థాన్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 6,500 ఉండగా, గరిష్ట ధర వచ్చి 7,030 రూపాయలుగా పలికింది. తమిళనాడు రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 7,000 పలికి, గరిష్ట ధర వచ్చి 7,500 పలికింది. ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే కనిష్ట ధర వచ్చి 6,300 పలికి, గరిష్ట ధర వచ్చి 7,550 రూపాయలు ఉన్నది. సో తెలంగాణ రాష్ట్రంలో అంటే జమీకుంట వ్యవసాయ మార్కెట్లో అయితే గరిష్ట ధర వచ్చి ఈరోజు 7,550 రూపాయలుగా ఉన్నది. సో ఫ్రెండ్స్, ఈరోజున్న మార్కెట్లోని ప్రతి ధరలు మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.